తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని మాలలకే కేటాయించాలని మెదక్ జిల్లా నిజాంపేట మండలం మాల మహనాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి దళితులు అన్యాయాలకు గురవుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని దుబ్బాక మాజీ ఎంపీపీ రాకం శ్రీరాములకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండలం మాల మహనాడు అధ్యక్షుడు బండారి చంద్రయ్య, గౌరవ అధ్యక్షుడు బత్తుల రాజయ్య, ఉపాధ్యక్షుడు ఎండపల్లి వినోద్, ప్రచార కార్యదర్శి రాగుల బాబు, బండారి ఎల్లస్వామి, సహాయ కార్యదర్శి తోటమీద చంద్రం, నందిగామ మాల మహనాడు అధ్యక్షుడు రాగుల స్వామి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ పదవిని మాలలకే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుండి దళిత బహుజనులకు అన్యాయాలకు గురవుతున్నారని, దళితుల కోసం నిరంతరము అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ప్రచార కార్యదర్శి రాకం శ్రీరాములకు కేటాయించాలని నిజాంపేట మాల మహానాడు మండల కమిటీ తరఫున కోరుతున్నాము. గతంలో దుబ్బాక ఎంపీపీగా పనిచేయడం జరిగింది. ఆయన గ్రామాన మాల మహానాడు కమిటీని వేసుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మా బహుజనుల కోసం ఎంతో కష్టపడి నిరంతరం కృషి చేస్తుంటూ అన్యాయాలకు గురవుతున్న బహుజనుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రాకం శ్రీరాములకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలని మేము నిజాంపేట మాల మహానాడు మండల కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.